డాక్టర్ గారు మాధవి గారి ఇలా అడుగుతున్నారు, నా వయసు 40 సంవత్సరాలు, నాకు 2 నెలల క్రితం గాల్ బ్లాడర్ స్టోన్స్ కి లాప్రోస్కోపీ సర్జరీ జరిగింది. సర్జరీ తర్వాత నేను బాగా యాంటీబయాటిక్స్ మందులు వాడాను, ఇంకా కొన్ని మందులు వాడుతూనే ఉన్నాను. అయితే నాకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. మరి నేను ప్రెగ్నెన్సీలో యాంటీబయాటిక్ మందులు వాడవచ్చా? నేను ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయవచ్చా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. మాధవి, మీరు 2 నెలలైంది ఆపరేషన్ అయ్యి అని అంటున్నారు, ఇంకా 2 నెలల నుండి యాంటీబయాటిక్ ఎందుకు వాడుతున్నారో నాకు అర్థం కాలేదు. మొదటి సంగతి, తర్వాత మీరు ఎటువంటి యాంటీబయాటిక్ వాడారు, అది ఏ సమయంలో వాడారు, అది తెలిస్తే తప్ప మీరు వాడిన మందులు సేఫేనా కాదా, వాటికి శిశువుపైన ప్రభావం ఉంటుందా లేదా అన్నది చెప్పటం కష్టం అమ్మా. మామూలుగా ఏంటంటే, అంటే జనరల్గా చెప్తున్నాను నేను, నెల తప్పిన తర్వాత ఒక వారం రోజులు తర్వాత, అంటే 5 వారాలు లాస్ట్ మెన్సెస్ పీరియడ్ నుండి 5 వారాల తరువాత ఏదైనా మందులు వాడితేనే, అది కూడా వాడకూడని మందులు వాడితేనే బిడ్డ మీద ప్రభావం ఉంటుంది. అంతకంటే ముందు వాడిన వాటికి ప్రభావం ఉండదు. అందులో అన్ని యాంటీబయాటిక్స్ కూడా, అందులో కొన్ని సేఫ్ యాంటీబయాటిక్స్ ఉంటాయి, గర్భవతులు వాడదగినవి, వాడకూడనివి కొన్ని ఉంటాయి. అందుకని మీరేం వాడారో తెలియకుండా అది కూడా చెప్పటం కష్టం. ఏదేమైనా మీరు వయసు 40 అని చెప్తున్నారు, సో 40 సంవత్సరాల వయసులో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ దగ్గర అన్ని రకాల ప్రీనేటల్ స్క్రీనింగ్ టెస్ట్ అంటారు, అంటే శిశువు అన్ని రకాలుగా నార్మల్గా ఉందా లేదా తెలుసుకోవడానికి చేసే పరీక్షలన్నీ మీరు తప్పనిసరిగా చేయించుకోవాలి.